मरी चंद्रबाबु नायडु गारिनी अक्रम अरेस्टुकु निरसनगा जीबीएमसी 33वा वार्डुलो मरी पार्टी कार्यालयंलो जनसेन सैनिकुलतो मरी तेलुगुदेशं पार्टी आध्वर्यंलो 33वा वार्डु कार्यालयं बयटन मरी कार्यक्रम निरसन कार्यक्रम ई रोजुकि अरेस्ट चेसि 30 रोजुलु चंद्रबाबु नायडु गारु अवुतुन्न संदर्भंगा అతను జైల్లో ఉంటున్న సందర్భంగా మరి ఈ రోజు నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరుగుతుంది దానికి జనసేన తోడ్పాటుతో మరి మొత్తం జనసేన సైనికులు తోడ్పాటుతో మరి కార్యక్రమం చేస్తూ ఉన్నాము మరి ఏదైతే మరి ఏదైతే మరి మరి జగన్ రెడ్డి ఉన్నాడో కపట బుద్ధితో కక్ష సాధింపుతో మరి ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్నాను కదా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అనేవాడు కూడా जैल के अभी स्किल डेवलपमेंट के अभी एफआईआर नोट इट परस्थित मरी दाँ मैं आ रोज एवर ईएस आफीसर् चंद्रबाबु नायडु मरी एवर मरी నీలం సింహ రమేష్ చంద్ర రెడ్డి అలాగే మరి రెడ్డి రెడ్డి గారు అజయ్ కల్లం రెడ్డి మరి ఆద్వర్యంలో మరి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్లుగా ఉండి వాళ్ళు ఫైనాన్స్ రిలీజ్ చేస్తే ఈ ఐఎస్ ఆఫీసర్లు ముందు పట్టుకోకుండా మరి ఎవరైతే జగన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు నిడికించారని దురుద్దేశంతో మరి ఈ రోజు ఆయన జైల్లో పెట్టారు మరి ఆ రోజు డబ్బులు రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు ఈ ఫైనాన్స్ అప్పుడు సెక్రటరీ అలాగే చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కలిపి ఆ రోజు ఉన్నారు ఇప్పుడు ఇదే జగన్ రెడ్డి రాజ్యంలో అదే ప్రభుత్వంలో నూతనమైన పదవులు చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని వదిలేసి మరి జగన్ రెడ్డి మరి ఎవరు మన చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టడం సోచనీయం మరి రేపు ఏదైతే మరి క్లాస్ పిటిషన్ మరి సుప్రీంకోర్టులో ఫైల్ అయిందో మరి రేపు జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్లో కడిగిన ముచ్చులా చంద్రబాబు నాయుడు గారు రేపు బయటకు వస్తారని మరి మరి మాకు దిశా దిక్కు మరి పవన్ కళ్యాణ్ గారు మాకు తోడుగా ఉండి మరి సూచనలు ఇస్తూ మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన గురించి పోరాడుతూ అలాగే జన సైనికులు వార్డుల తరపు ఏ వార్డులో ఉన్నారో ఆ వార్డులో జన సైనికులు వీర మహిళలు కూడా పోరాడుతూ మరి కలిసి మేము అందరం కూడా మరి ఉమ్మడిగా నిరసన దీక్షలు చేస్తున్నాము ఈ దీక్షలో మరి జగన్ రెడ్డికి మరి ఏంటంటే ఆయనకి సివరింగ్ అంటే భయం పుట్టింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చూస్తే జనాలు వచ్చేస్తున్నారు అట్లాగా మరి ఎవరు లోకేష్ బాబు వెళ్తుంటే లోకేష్ బాబు జనాలు వస్తున్నారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు జనాలు అయితే ఇప్పటికొచ్చి మా ఎవరు మా భువనేశ్వరి మేడం గారు మరి చంద్రబాబు నాయుడు గారు భార్య గారు ఆవిడ వచ్చిన జనాలు పొలం అంటే ఇప్పటికొచ్చి రాజకీయంలో బయటికి రాలేని వ్యక్తి ఇలా బయటకు వస్తే అమ్మా మన నాన్న నాన్నగారు అంటారు అందరూ చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది మేము ఉన్నామమ్మా నీతోనే ఆడపడుచుగా మరి ఆడపడుచుగా ఈరోజు నీకు తోడే ఉంటాం మరి ఆ రోజు అన్నగారు సీఎంగా చేసి మరి నారా తందమూరు నందమూరి తారక రామారావు గారు సీఎంగా చేసి మమ్మల్ని అందరినీ మంచి పరిపాలన చేసి మమ్మల్ని బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారమ్మా ఈ దుష్టుడు ఈ దుర్మార్గుడు పరిపాలనలో మరి ఎటువక్క వెళ్తుందో తెలియట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే మరి రేపు కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తారో అక్కడికాడి నుంచి 2024లో 175కి 175 పార్లమెంటు మరి 20 సీట్లకి 20 సీట్లు సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అలాగే మా తెలుగుదేశం కలిపి సపోర్ట్ చేస్తామని చెప్పేసి రేపు వచ్చే గవర్నమెంట్ మరి తెలుగుదేశం మరి జనసేనతో గవర్నమెంట్ గ్యారంటీగా ఫామ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్లో ముక్తకంఠంగా చెప్తున్నాం ఈరోజు ఇంతమంది మహిళలు వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు
చెప్తారంటే మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మరి ఎంత మద్దతు ఉందో మహిళల్లోనే మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి జనసేన సైనికులు మరి చేసినందుకు వాళ్ళు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. అలాగే మా తెలుగు 33వ వార్డు తెలుగు మహిళలందరూ కూడా ముక్తకంఠంతో మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ దుర్లభం జరుగుతూ ఉండు. సైకో పోవాలే బాబు రావాలి, సైకో పోవాలే ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం కాపాడదాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం కాపాడదాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం కాపాడదాం. జగన్ రెడ్డి అరాచకం నశించాలి నశించాలి.